తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికలు అండ్ మ్యాగ్జైన్స్ అసోసియేషన్ తరఫున చిన్న పత్రికలు మ్యాగ్జైన్స్ సంపాదకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధికారులతో చర్చించడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పత్రికలకు ముఖ్యంగా చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో అలాగే అక్రిడేషన్ల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తున్నా కమిషనర్ గారు ఆదేశాలు ఇస్తున్నా ఈ సమాచార శాఖలో గత కొద్ది కాలంగా తిష్ట ఉన్న కొంతమంది అధికారులు ఈ సమస్యల పరిష్కారం విషయంలో అడ్డుపడుతూ ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య సైందవ పాత్ర పోషిస్తున్నారు అదే విషయం గత అక్రిడేషన్ కమిటీలో చిన్న మధ్య తరహా దినపత్రికలకు అక్రిడేషన్లు అదనంగా ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ కమిటీ తీర్మానం చేసింది సమావేశమే మూడు నెలలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా అధికారులు స్పందించడం లేదు ఆ విషయంలో ఈరోజు సమాచార శాఖ కార్యాలయంలో ధర్నా చేయాలని చెప్పేసి నిన్న నిర్ణయం చేయడం జరిగింది అయితే కొంతమంది జర్నలిస్ట్ నాయకుల సూచన మేరకు ఈరోజు కమిటీ సమావేశంలో పాల్గొన్న కమిటీ మెంబర్సు అధికారులు అలాగే మీడియా అకాడమీ చైర్మన్ అలాగే అక్రిడేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది సిఈడీ గ్రూపులకు అక్రిడేషన్లు తక్కువగా ఉన్నాయి వారికి ఆ పత్రికలకు అదనంగా కొన్ని అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకు కమిటీ వాళ్ళు కూడా అంగీకరించారు కేవలం సమాచార శాఖ అధికారుల కొంతమంది అందరూ కాదు మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది తమ స్వార్థానికి తమ వ్యక్తిగత కక్షలతోటి జర్నలిస్టులకు పత్రికలకు ఛానళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు ఇక్కడున్న స్థానిక పత్రికలకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇచ్చుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడం తప్పేం కాదు కానీ ఇక్కడి పత్రికలకు ఇవ్వ ఇవ్వకుండా లక్షల్లో ఇక్కడ ఇవ్వకుండా కోట్ల రూపాయలు మరి ఇతర రాష్ట్రాల పత్రికలకు ఇతర భాష పత్రికలకు ఇస్తున్నారు ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో కేటీఆర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కమిషనర్ గారికి వ్యక్తిగతంగా కొంత బిజీగా ఉండడం వల్ల అనేక సందర్భాల్లో విజ్ఞా విజ్ఞాపనలు కూడా చేయడం జరిగింది ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కమిషనర్ గారు ప్రభుత్వం వైపు నుంచి కొంత స్పందన ఉన్నా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే ఈ అధికారుల అవినీతిని లేదా వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్యలో అడ్డుగోడగా ఉన్న వాళ్ళ వాళ్ళ చరిత్రనే బయట పెడతాం అలాగే కమిషనర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఈ ఈ నాలుగైదు రోజుల్లో అవకాశం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గారినో కేటీఆర్ గారినో కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది